హాయ్ సినీ లవర్స్ వెల్కమ్ టు ఫ్రైడే సినిమా ఈరోజు మేము రివ్యూ పోయే మూవీ జాన్ స్టారింగ్ కరీనా కపూర్ సౌరభ్ విజయ్ వర్మ బ్రైటెడ్ అండ్ డైరెక్టెడ్ బై సుజయ్ ఘోష్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందండి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది మూవీ ఎలా ఉందో మీరు తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా ఇక టాపిక్లోకి వస్తే భర్త నుండి విడిపోయి దూరంగా కూతురుతో ఒంటరిగా బేకరీగా రన్ చేసుకుంటున్న మాయా డిసోజాని వెతుక్కుంటే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు అలా వెతుక్కుంటూ వచ్చిన పోలీస్ ఆఫీసరే మా డిసోజా భర్త అంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అలా వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు ఆ చనిపోయిన పోలీస్ ఆఫీసర్ని వెతుక్కుంటూ ముంబై పోలీసు కూడా వస్తారు అసలు ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా చనిపోయాడు ఆ చనిపోయిన పోలీస్ ఆఫీసర్ని వెతుకుంటూ ముంబై పోలీసులు ఎందుకు వచ్చారు అనేదే మిగతా స్టోరీ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పను కానీ ఎక్కడా బోరు కొట్టకుండా ల్యాగ్ లేకుండా అలా వెళ్ళిపోతుంది మూవీ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగుందండి ఇక యాక్టింగ్ విషయానికి వస్తే కరీనా కపూర్ గారు బాగా యాక్ట్ చేశారు విజయవర్మ గారి యాక్టింగ్ డీసెంట్గా ఉంది ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంటే మ్యాక్స్ టీచర్ అని చెప్తాను ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఆ సినిమాని క్లైమాక్స్ వరకు ఆయన కోసమే చూశాను ఆయన క్యారెక్టరైజేషనే సూపర్గా ఉంటుందండి స్కూల్ టీచర్గా మాత్రమే కాదు మంచి డిఫరెంట్ రోల్లో యాక్ట్ చేశారని చెప్పాలి ఏంటి అని మీరు అడిగితే మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది మూవీ స్టార్టింగ్లో ఆ టీచర్ చెప్పి లెక్కలకి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ మనకి అమాంతం పెరిగిపోతాయి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా మూవీ చూడండి ఇంకా బాగా నచ్చుతుంది మ్యూజిక్ బానే ఉంది అన్నెసరీగా ఒక సాంగ్ పెట్టారని నాకు అనిపించింది సినిమాటోగ్రఫీ బాగుంది ఈ మూవీ చూశాక ఇది ఎక్కడో చూసినట్టుందని మీకు అనిపించవచ్చు అయినా సరే మూవీ బాగుంటుంది ఇక ఫైనల్గా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు చూసేయొచ్చు మా ఫ్రైడే సినిమా నుండి మేమిచ్చే రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్